స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్. స్మోకింగ్ కిల్స్. పొగ త్రాగడం క్యాన్సర్కి కారకం మరియు ప్రాణాంతకం. లిక్కర్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. పేరు నందగోపాలకృష్ణ. ప్రజలు ఇంచీకే అని పిలుస్తారు. వచ్చాడు ప్రజాసేవకుడు. ముద్దం ఇంకేక కానివ్వండిరా అమ్మా. నీకెన్ని కళ్ళమ్మా? నీ ఏడు వాళ్ళకి కొత్తగా పెళ్ళైతే తలుపులు వేసుకుని లోపలే పడుంటారు, నువ్వు బయట అడుస్తున్నా. పక్కింటి వాళ్ళు చూసి నవ్వుతున్నారు. విడిగా ఉండండిరా అంటే దానికి ఒప్పుకోవు. అవును, నేనా వెళ్ళనట్టునా? ఇదిగో ఇదే రానని మొండిపట్టు పడుతోంది. ఇదిగో నా కోడలి పిల్లని ఏమన్నా అన్నావో, మర్యాద దక్కదు, చెప్పు తెగుద్ది. తీసుకుపోయేవాడు ఏ సింగపూర్కో అమెరికాకో తీసుకుపోవాలి. పెద్ద చదివింది మాత్రం ఎంటెక్ పిచ్చడి. 2 సంవత్సరాలు ఊరంతా చెప్పుకు తిరిగాను మా అబ్బాయి పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాడని. అంతలోనే తిరిగి వచ్చేసావు అరకు వ్యవసాయం చేస్తాను అని. అరకు వ్యవసాయం అట? 6వ తరగతిలోనే 4 సార్లు ఫెయిల్ అయిన నా తల్లి, దాని పేరు అరకు వ్యవసాయం కాదు, ఆర్గానిక్ వ్యవసాయం. కంపెనీలో పనిచేయడం కూడా ఒక ప్రాణేనా? తెల్లవారుగానే కాడు గీకి లోపల పెట్టి తాళం వేసేస్తున్నారు. ఇదిగా ఇంత చిన్న కుర్చీలో రోజంతా కంప్యూటర్ చూస్తూ కూర్చుంటే వెన్నెముక అరిగిపోతుంది. గంట కొడితే ఫుడ్, రాత్రి అయితేనే తలుపులు తెరిచి వదిలేస్తున్నారు. వింటుంటే అర్థం జైల్లో రాలేదు. కానీ ఇప్పుడు ప్రశాంతంగా తెల్లవారుజామునే లేచి మన పొలంలో దిగి మనసుకు నచ్చినట్టుగా తృప్తి
భర్తీగా పనిచేశావా? మధ్యాహ్నం కడుపు నింపుకొని పచ్చని చెట్టు కింద కొడుకు నిద్రపోయావా? ఆ తర్వాత సాయంత్రం చంద్రుడు వచ్చి అద్భుతమైన దృశ్యాన్ని చూసి ఆనందించామా? ఆ నిమిషంలో మట్టి వాసనతో వచ్చే గాలిని ఒకసారి కళ్ళు మూసుకుని అలా ఆస్వాదించి చూడు. నువ్వు ఇక్కడ ఫ్యాన్ వేసుకుని ఒక్కపోతతో ఉంటున్నావు, అక్కడ దేవుడే గాలిగా వీస్తున్నాడు. సిద్ధాంతమా, నిన్ను ఇష్టపడి ఒకరికి పెళ్లి చేసుకుంది చూడు, పిచ్చి వధవా. దాన్ని పిచ్చను రమ్మా, లవ్. పొద్దుపోయిందిరా, లేకపోతే చీపురు కట్ట తిరగేసేదాన్ని. ఇదిగో హాడు జిమ్మడి పోను, ఒక పుల్ల ఇసుకి 20 రూపాయలు తీసుకున్నాడు. అయ్యో లోపలికి పొండ్రా, నా ప్రాణాలు తీకండి. ఎందుకు ఇలా వాసన చూస్తున్నావు? వాసన వాసన ఏంటి? నేనే పర్ఫ్యూమ్ వేసుకోలేదే. పర్ఫ్యూమ్ కాదురా, మట్టి వాసన. నాకు నీలో నచ్చింది ఇదే. సిరిగాడు కడుపుతో ఉన్నామని పిల్ల మహాలక్ష్మిని కడుపు మీద తన్నాడు. రక్తం బాగా పోతుందన్నా, ఈ టైంలో ఆంబులెన్స్ బండి ఏమీ దొరకడం లేదన్నా, నువ్వు త్వరగా రా అన్నా. ఐదు నిమిషాలు లేట్ అయితే బిడ్డ పోయేది, 10 నిమిషాలు లేట్ అయితే ఇద్దరు పోయేవారు. డాక్టర్ ఏమైంది? ఇద్దరు సేఫ్గా ఉన్నారు, బాయ్ చైల్డ్. చూడండి, నేను మీకు నిజం చెప్పనా, అసలు రాత్రంతా నేను నిద్రపోతే ఒట్టు. ఇదేదో మా పార్టీ గొప్పదనం చెప్పడం లేదు, తల్లి బిడ్డ క్షేమం అని తెలిసిన తర్వాతే నా ప్రాణం లేచి వచ్చింది. అర్ధరాత్రి కానివ్వండి, మిట్ట మధ్యాహ్నం కానివ్వండి, మీకు సమస్యను తెలిస్తే మరుక్షణమే మీ ముందుంటా. చాలా సంతోషం, మంచిది బాబు. గోపాలం రంగంలోకి దిగాడు. ఇలా సమాజ సేవ చేయడానికైనా ఇల్లు నగలు తాకట్టు పెట్టి వాళ్ళని పెద్ద చదువులు చదివించావు. ఇదిగో నీ కొడుకుని కుదురుగా బుద్ధిగా ఉండమని చెప్పు, లేదనుకో. ఏయ్ కోవే, మా వాడే ఉన్న వాళ్ళని పిలిచాడా? స్టాఫ్ ఎవరు లేక 10 మంది చనిపోయారు. హెల్త్ మినిస్టర్ ఢిల్లీలో మకాం వేస్తాడా? ఆయుధాలు కొండల్లో ఇండియాది ప్రథమ స్థానమా? రే, ఈ ఊళ్ళో కడుక్కోవాలి ఛానల్ మార్చు మార్చు. ఏమే నీ కొడుకు మారడా? ఈ దేశంలో ఒక్కొక్కడికి ఒక్కో దాని మీద పిచ్చి, ఆడికి ఈ దేశం మీద పిచ్చి. గిరన్నా ఏమైందన్నా, ఇలా పడున్నా? కుమ్మేశారు బాబు. ఎమ్మెల్యేనా? ఏనా, ఆయన గురించి ఊరికే తెలుసు కదన్నా,
తెలిసి అక్కడికి ఎందుకు వెళ్ళావు? ఊరికే వెళ్ళలేదు బాబు. మొదట్లో బాగా మాట్లాడేవాడు, ఇప్పుడు పని పడిందని ఓ సాయం అడగటానికి వెళ్ళాను. సహాయం అది వాణ్ణి, అంత కష్టమేం వచ్చింది? మా అమ్మాయికి బెజవాడి నుంచి మంచి సంబంధం వచ్చింది. కుర్రాడు మంచోడు, ఒకరినొకరు చూసుకోగానే బాగా ఇష్టపడ్డారు. కానీ అబ్బాయి వాళ్ళమ్మ 200,000 కట్నం అడుగుతుంది, ఎక్కడి నుంచి తెమ్మంటాం? సరే తెలిసినోడు కదా అని ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాను. బాగా తాగేసి ఉన్నాడు. 200,000 ఇస్తాను, 2 రోజులు మీ అమ్మాయిని పంపించు, మొదటి రాత్రిలో మొగుడిని ఎలా సుఖపెట్టాలో నేర్పిస్తారు అన్నాడు. కోపం వచ్చి తిట్టేశాను, వాడి మనుషులతో కొట్టించి ఇక్కడికి తీసుకొచ్చి పడేశాడు. సరే వదిలేయన్నా, ఏం పర్లేదులే, మా అమ్మ దగ్గర కొంచెం నగలున్నాయి, అవి తాకట్టు పెట్టి ఇచ్చేద్దాంలే. ఏం బాబు, ఈ ఊళ్ళో నన్ను కుక్కలు కూడా పట్టించుకోవు, అది నీకు తెలుసు. నన్ను నమ్మి డబ్బిస్తావా? స్తోమత స్థాయి చూసి చేసేదానికి పేరు సాయం కాదన్నా, అవసరానికి చేసేదే సాయం. ఎందుకు నవ్వుతున్నావు? ఏమి లేదు, వదిలే. ఏంటో చెప్పు. వదిలేయమ్మన్నా, నువ్వు చెప్తే వినవు. చెప్తేనే కదా వినగలను. కాదురా, నీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఈ ఊరు ఎంత బాగుంటుందో ఆలోచించి చూశాను. ఏమన్నా నేను ఇలా ఉంటా నీకు నచ్చలేదా? మీ చదువుకున్న వాళ్ళంతా మనకెందుకని పారిపోవటం వల్లే ఈ దేశం ఇలా నాశనం అయిపోయింది. నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను, ఏ స్వార్థం లేకుండా నువ్వు ఇంత మంచి చేస్తున్నావే. నువ్వు రాజకీయాల్లో చేరి ఈ నియోజకవర్గం నీ చేతుల్లోకి వస్తే ఇంకెంత మంచి చేయగలవు. రా అన్న, అనవసరం ఏదో మాట్లాడతా. ఏంటమ్మా, నేను 3 వారాల నుంచి చూస్తున్నాను, ఇక్కడే వెయిట్ చేస్తున్నావు, ఏంటి సమస్య? 3 వారాలుగానా? 3 నెలల నుంచి. 3 నెలలు మేం మొత్తం 10 మంది ఉన్నా. మా నాన్నలందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్, సర్వీస్లో ఉన్నప్పుడే చనిపోయారు. గవర్నమెంట్ కూడా వారసులకు ఉద్యోగం ఇస్తామని అనౌన్స్మెంట్ చేసింది, కానీ ముదినశ్రపు కలెక్టర్ ఆర్డర్స్ మీద సంతకం పెట్టడం లేదు. అరే లోపలికి వెళ్ళి అడుగమ్మా. ఏ దేశంలో ఉన్నావన్నా? కలెక్టర్నా? కష్టపడి ప్యూర్ని అడుక్కుంటే తహసీల్దార్ని మాత్రం కలవగలిగా. ఆయన ఒక పోస్టింగ్కి 5 లక్షల రూపాయలు లంచం అడుగుతున్నారు, మీదున్న కలెక్టర్ వరకు వాటా ఇవ్వాలట. ఉద్యోగం వచ్చాక బోల్డ్ అంత సంపాదిస్తారు కదా అని డైలాగులు కొడుతున్నారు. ఈ రోజు వరకు నిరాహార దీక్షలని ధర్నాలని మేము చెయ్యని పోరాటం లేదు. నమ్మకం నశించిపోయి పేరుకి రోజు ఇక్కడికొచ్చి కూర్చుంటున్నాం. నువ్వు ఆ పేపర్స్ ఇవ్వమ్మా, నేను లోపలికి వెళ్ళి మాట్లాడతాను. అందుకే అన్నా, నువ్వు మాకు సాయం చేస్తావని ఆయన వద్దు. అరే ఇవ్వమ్మా, అడుగుస్తాను. Thank you.
ఏంటి గోపాలం ఇక్కడేం చేస్తున్నావు? అది ఎల్లారా, స్కూల్లో చదువుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు దేశం దేశమనే కొట్టుకుంటున్నావు. కోప్పడకరా, ఇప్పుడేంటి, ఇది చిన్న పని, 5 నిమిషాల్లో అయిపోతుంది. నువ్వెమ్మెల్యే మనిషి అయి ఉండొచ్చు, కానీ ఆయన ఇదంతా చేస్తాడా ఏంటి? ఆ రోజు గిరి అనని కూడా సరే వదిలేరా. ఛీ, ఈ చిల్లర పనికి ఎమ్మెల్యే ఎందుకురా? మన కౌన్సిలర్ సూర్యగాడు చాలు. కౌన్సిలరా? నమస్తే అన్న. ఏమ్మా, లతా మనోహర్ అరే, తండ్రి పని ఉద్యోగం కేసులు అందరు రండమ్మా, తహసీల్దార్ అర్జెంట్ గా రమ్మంటున్నారు, కలెక్టర్ గారు స్వయంగా ఆర్డర్ ఇస్తారట. అయ్యో, త్వరగా రండమ్మా, కలెక్టర్ గారు వెయిట్ చేస్తున్నారు. ఇంకా అపాయింట్మెంట్ ఆర్డర్ రాలేదు, ఆకాశాన్ని గొంతులేస్తాం. తప్పకమ్మా. 이래 రాజా, ఒక కౌన్సిలర్ తలుచుకుంటే కలెక్టర్ని బెదిరించగలడా? నువ్వు మారవురా. స్కూల్ ఫస్ట్, స్టేట్ ఫస్ట్, ఆ చదువు ఇక్కడ పనికి రాదురా. నిన్న రాత్రి నుంచి అందరికి ఫోన్లు, ఎవరో తెలియట్లేదు, నోటికి వచ్చినట్టు అసహ్యంగా బూతులు మాట్లాడుతున్నారా. మనం వెంటనే ఆర్గానిక్ ఫార్మింగ్ ని అన్నింటినీ ఆపేయాలట, లేదంటే చాలా భయం. బాబు నమస్కారం. మళ్ళీ చేస్తాను, చెప్పండి. మిగతా వాళ్ళందరికీ వేరేలా చెప్పాం, కానీ మీరే కదా మెయిన్. బాబు మనసు పెడితే సమస్య తీరిపోతుంది. అర్థం కాలేదు. మీరు గుంపుగా కలిసి ఎంతో మంచి చేస్తున్నారు, అభినందనలు. కానీ ఈ ఆర్గానిక్ వ్యవసాయం మాత్రం వద్దు, వెంటనే ఆపేయండి. నాలాంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. నీలాగంటే చిల్లర కొట్టి వాళ్ళ దగ్గర నుంచి చక్రవడ్డీ వాళ్ళ వరకు ఎందుకు పొడిగించడం? మీరు ఎలాగైతే మెయినో ఆ టైప్లో వీళ్ళందరికీ నేనే మెయిన్. అందుకే మెయిను మెయిను డైరెక్ట్గా కలిస్తే అన్ని సమస్యలు తీరిపోతాయని. చాలు బాబు, ఇక తగ్గండి. తగ్గనంటే? ఈరోజు శుక్రవారం, మంచి రోజు నాడు చెడు మాట్లాడకూడదు. తగ్గండి. కాదన్నా మీరు తగ్గేలా చేస్తాం. వస్తాను బాబు. కృత్రిమంగా పొలాల్లో ఎరువులు వేయడం వల్ల మన మన్ను నీరే నాశనం అవుతున్నాయి. కొర్రలు, సజ్జలు, రాగులు, జిల్లేడు, వేప, అడదొడ లాంటి పంటల్ని ముందు పొలంలో పండించి ఆ తర్వాత వాటిని పీకేసి భూమిలో నాటి నాగలతో దున్నితే సహజమైన నైట్రోజన్ శక్తి లభిస్తుంది. పొలం నాశనం అయిపోయింది గోపాలం. కెమికల్ని కలిపి మిషన్ పెట్టి దున్నారు. ఇక గడ్డి పోచ కూడా మొలవదు. బాబు ముందు బూతులు తిట్టారు, ఇప్పుడు ఇలా చేశారు, తర్వాత కాళ్ళు చేతులు తీసేస్తా ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఆ దేవుడికే తెలియాలి బాబు, ఆ దేవుడికే తెలియాలి. కాళ్ళు పట్టుకుంటారు, ఇవేవి వద్దు, వదిలే. మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వు. నీతో పాటు వ్యవసాయం చేయాలనే కదా నా బిడ్డ అంత పెద్ద ఉద్యోగం వదిలేసి ఇక్కడికి వచ్చాడు. ఈ దారుణాన్ని భరించలేక ఊరేసుకున్నాడు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఏదో కనుక దుర్గమ్మ దయ వల్ల ప్రాణాలకి ఏ ప్రమాదం లేదన్నారు. దయచేసి ఆ చిన్నపిల్లల జీవితాలు పోడు చేయకయ్యా. ఇది చాలా పెద్ద విషయం బాబు. ఒకే సమయం అందరితో పగపించుకున్నావు.
చక్రవడ్డీకిచ్చేవాళ్ళు, పురుగుల మందుల షాపులోళ్ళు, కాయగూరలు కొని ఎక్కువ లాభాలు కమ్ముకునేవాళ్ళు, వీళ్ళందరూ ఒంటరిగా చేస్తున్నారా? మధ్యలో పోలీసులు, వార్డు మెంబర్సు, మున్సిపాలిటీ నుంచి ఎమ్మెల్యేల వరకు వాటాలు వెళుతున్నాయి కదా. నువ్వు సడన్గా అంతా మార్చడం మొదలెడితే వాళ్ళ రాబడి దెబ్బతింటుంది కదా గోపాలం. ఏదో ఒకటి ఆలోచించన్న. పాపం నన్ను నమ్మి అందరూ ఇందులోకి దిగారు. నువ్వు పనిచేయి, తిన్నగా వెళ్ళి మన ఎమ్మెల్యేని కలవు. వాడు తలుచుకుంటే చేయగలడు. ఎవరు పెంచులయ్యా వాడు ఎందుకు? అదంతా మనకు అనవసరం. ప్రాక్టికల్గా కొంచెం ఆలోచించుడు. ఈ చక్రవడ్డి గుంపు ఉందే ఒక మాఫియా లాంటి వాడు. పెంచలయ్య లాంటి పెద్ద తలక ఏదన్నా చెప్తేనే వాడు తగ్గుతారు. సరే పోనీ, అలాగే అనుకుందాం. అయినా ఆయన ఎందుకు నాకు సాయం చేస్తాడు చెప్పు. నువ్వు ఒట్టి అమాయకుడులా ఉన్నావు. నీ శక్తి ఏమిటో నీకింకా అర్థం కావటం లేదు. ఎలక్షన్లు వస్తున్నాయి, ఈ ఊళ్ళో నీకంటూ ఒక పేరుంది. ఆ మర్యాద కోసమైనా ఖచ్చితంగా నిన్ను కలవటానికి ఒప్పుకుంటాడు. మిగతాది అక్కడ చూసుకున్నాం. అలాగే బాబు. రాగోపాలం, ఏంటి ఇంత దూరం? ఎమ్మెల్యే గారిని నేను మీట్ అవ్వాలి. ఎమ్మెల్యేనా? అది ఆయన అస్సలే. ఏంటి గోపాలం, ఏదైనా అర్జెంట్ పడా? బాబు, చిన్నదాన్ని ఇంత పెద్ద సహాయం అడుగుతున్నావేంటి? అయ్యా, ఒక ఊరే. అన్నా, లెక్కే చూసావా? వీడు చెప్పింది చేస్తే మనకెంత లాస్ వస్తుంది? పెద్దగా ఏం ఉండదన్నా. చక్రవర్తి వాళ్ళు, వడ్డీ కొట్టోళ్ళు, కమిషన్లవి పోతే ముష్టి డబ్బు. మీరు మాట చెప్తే నోరు మూసేస్తారు. రామకృష్ణ, నిన్నటి సమస్య గోపాలకృష్ణ వచ్చాడు, దీన్ని ఇంతటితో ఆపే, మాట ఇచ్చేశానయ్యా. ఏంటి మురకెక్కిందా? విధులకు రానని చెప్పాడు. ఏంటి? ఏంటయ్యా? ఏంటి వచ్చి పని కానిచ్చుకుని వెళ్ళిపోతున్నావు? అర్థం కాలేదయ్యా. ఏమిటి అర్థం కాలేదా? నువ్వు అడిగింది నేను చేసి పెట్టాను, నాకు నువ్వేం చేసి పెడతావు? కాదయ్యా, ప్రజల కోసం మీరు వాడిని నియోజకవర్గం అంతా నువ్వు తెలిసే నీకు సాయం చేశాను. నాకు నువ్వేం చేస్తావో క్లియర్గా చెప్పాళ్ళు. లేదనుకో మళ్ళీ ఫోన్ చేసి చెప్తే వాళ్ళందరినీ ఫుట్బాల్ ఆడుకుంటారు. గురువా, మీరేంటి ఎంత దూరం వచ్చారు? ఆ గాయాలు కూడా ఇంకా నయం కాలేదు. అన్నా, తమ్ముడు నేనే తీసుకొచ్చానన్నా. ఓ, తోడు దొంగలా? ఇప్పుడు నాకేం సాయం చేస్తారో చెప్పండి, లేదంటే మిమ్మల్ని. అన్నా, తమ్ముడు మామూలుడు కాదన్నా, వీడి వెనక సైన్యమే ఉంది. చాకు లాంటి కుర్రోళ్ళు నిప్పులా పనిచేస్తారు. మీరు సరే అన్నారంటే తమ్ముడు ఒక 500 మందితో పార్టీలో జాయిన్ అవడానికి రెడీగా ఉన్నాడు. అన్నా, ఆలోచించి చెప్పన్నా. ఇలాంటి యువకుల్ని మీరు వెంటేసుకొని
అన్నగారి సమక్షంలో పార్టీలో చేరిస్తే మీ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుందన్నా. ఎలక్షన్లు వేరే వస్తున్నాయి బాబు. 500 మందితో చేరతావా అన్నా? నేను గ్యారంటీ అన్నా. రేయ్, నాకు తిక్క రేగిందంటే దొక్క చించేస్తాను, పనికి మాలిన అదవా. ఏ గోపాలం, నిన్నే అడుగుతున్నాను, 500 మందితో చేరతావా? సరే అయితే, సాయానికి సాయం సరిపోయింది, ఎప్పుడో చెప్తాను, రెడీగా ఉండు. ఈ కుటుంబం ఒత్తరికే తలకూరు పెట్టేద్దాం అనుకుంటున్నావా? ఏదో ఊరికి సాయం చేస్తానని జులైగా తిరుగుతుంటే పోరేలే కదా అని వదిలేశాం, ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్తానంటున్నావు? రే, అది శ్మశానంరా, లోపలికి వెళ్ళిన వాడు శవంగానే బయటికి తిరిగి వస్తాడు. ఎందుకైనా నేను మీ నాన్న బోల్డ్ అన్ని కలలు కానీ నిన్ను ఇంత పెద్ద చదువు చదివించాం దుర్మార్గుడా. ఇదిగో కాపుతావా? ఇప్పుడు ఊరే సంతోషంగా ఉంది. దీనికోసం నేను ఎంత కాళ్ళు పట్టుకున్నానో తెలుసామా? కానీ ఆ ఎమ్మెల్యే ఇదిగో ఇలా చిటిక వేసేలోగా మనందరి జీవితాలు మార్చి పారేశాడు. వాడు మాత్రమేనా, మన మన రాజా లేడు, ఒక సాధారణ కార్యకర్త. వాడు చిటికిన వేలతో చేయగలిగేది మేము జీవితంతో పోరాడిన అప్పట్లా. నేను అన్నిటినీ గమనిస్తూనే ఉన్నా. ఆలోచించా, బాగా ఆలోచించా. చాలా చాలమ్మా, వెళతా. రాజకీయాలకు వెడితేనే ఈ దారుణాలన్నింటినీ మార్చగలం. వెళతా, మార్చి చూపిస్తా, అది నువ్వు చూస్తావు కదా. పోరా, నువ్వు ఇంటికి వచ్చేసరికి రేపు మా ముగ్గురు శవాల్ని చూస్తావు. అత్తయ్య, ఇక చాలా ఆపుతారా? నేను ఇందక్కడి నుంచి చూస్తున్నాను, ఆయన ఇబ్బంది పెట్టకండి. ఆయన మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తుందో ఆ పని చేయనివ్వండి. నీకు తగులుకుందా వాడి అమ్మా? ఇప్పుడు లోపలికి వెళ్తారా లేదా? విజయ, వాడు ఏం చేసినా కరెక్ట్గానే ఉంటుంది. ఏమే, ఈ దేశం బాగుండాలని పోరాటం తప్ప. నాకు నమ్మకం ఉంది. నీకుంటే సరే. ఇలా అంటున్నట్టు మాట్లాడే ఏమైనా బాగుందా? రెండు బుక్కులు సరిగ్గా మాట్లాడచ్చుగా. సరే వెళ్ళు, కానీ ఓడిపోయి మాత్రం రాకు. నువ్వింకా కోపంగానే ఉన్నావు. గోపాల, పోరా నాన్న, నువ్వు దిగితే అది ఎలాంటి మురికైనా శుభ్రం అవుతుంది. గోపాలం,
అన్న కుడి చేతి వైపు ఉన్నాడే పేరు సహాయం. వాడు ముక్కు మీద చేయేస్తే ఓ అని అరవాలి, చెవి మీద చేయేస్తే బలంగా చప్పట్లు కొట్టాలి. తొడకింద చా, వాడు పొట్ట మీద చేయేస్తే అన్నవైపు కసి ఎక్కువైపోయినట్టు ముందుకు దూసుకెళ్ళాలి. అర్థమైందా? నా నరాల్లో కొట్టుకునే వెన్నెముకలారా. గోపాలం గోపాలం, నువ్వు కలిశారు కలిశారు. ఏన్నా వెన్నెముక నరాల్లో కొట్టుకుంటుందా? మాట్లాడుకున్నారు. నా జన్మదిన సందర్భంగా కోట్ల సంఖ్యలో విచ్చేసిన కార్యకర్త మహాజనులారా, ఈ శుభదినంలో ఓ శుభవార్త. అధికార పార్టీ అంతులేని భయంతో అల్లాడిపోయే తరుణం. మన శృంగవరపు కోట నుంచి అధికార పార్టీకి చెందిన గోపాలం తన అనుచరులు 500 మందితో మన పార్టీలో చేరనున్నాడు. రా గోపాలం, నా యువ సింగమ రా. నేను అధికార పార్టీలో ఉన్నానా? నిన్నే పిలుస్తున్నాను. వెళ్ళు 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 గోపాలం రా. అన్నముడా తమ్ముడు గోపాలాన్ని అభినందిస్తూ ఈ స్వర్ణ ఖడ్గాన్ని బహుకరిస్తున్నా. నీవింకా అధికార పార్టీ పాచికలకు మంత్రముగ్ధులైన ఇటువంటి యువకులను మన పార్టీలోకి తీసుకొచ్చి చేర్చాలి. చేరుస్తావా? చేస్తావా? చేస్తావా? అయ్యా, ఈ అద్భుతాన్ని సాధించిన నా పెంచులయ్యా. ఇదొట్టి సోకే పాప. రాజకీయాలకు వస్తే ఎంతో మంచి చేయొచ్చు అన్నా. స్వర్ణ ఖడ్గం, అందరి ముందు నటించడం ఏమర్థం కావట్లా? అది బాగా లోతైంది బాబు. ఇప్పుడే కదా రంగంలోకి దిగావు, పోను పోను నీకు అర్థం అవుతుంది. కాదన్నా, ఏదో పెద్ద తప్పు చేస్తున్నట్టు అనిపిస్తోంది. ప్రజలకు అసలే చెండారంగు పంచాలంటే నీచమైన అభిప్రాయం ఉంది. సరే, ఇప్పుడు చూడు, నీకు జెండారంగు పంచి అంటే ఏంటో అర్థమయ్యేటట్టు చేస్తాను. ఇప్పుడు చూడు. నరికేస్తాను ఏమనుకుంటున్నారో నరికేస్తాను. ఎరా, మీరేం పిలుస్తున్నారా? ఇక్కడ ఒక తెలుగు తల్లి మాతృమూర్తి అరగంట చేపటి నుంచి రోడ్డు క్రాస్ చేయలేక ఇక్కడ ఎదుగుతుంది. రే, మీరంతా దిష్టి బొమ్మల దిక్కులు చూస్తున్నారా? నరికి పారేస్తాను రా, మిమ్మల్ని నరికి పారేస్తాను. పెద్దనా పెద్దనా, నువ్వు టెన్షన్ అమ్మాక. ఏమ్మా నువ్వు వెళ్ళవమ్మా. ఓయ్, ట్రాఫిక్ ఆపవయ్యా. అలాగే సార్. నాయన తండ్రి, నువ్వు చల్లగా ఉండాలయ్యా. ఇదిగో ఈ డబ్బులతో టీ తాగు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు, ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఆ భయం ఉండాలి. ఇదే మామూలు ఇలా మాట్లాడితే ఊరికే వదిలేస్తారా? ఇప్పుడు అర్థమైందా జెండా రంగు పంచే పవర్ ఏంటో? ఆ
చాలా బాగా అర్థమైంది. ముందు ఓ 10 చార్లు వేసిన డ్రాయర్ అర్జెంట్ కొనాలి. నువ్వు తమాషా మాట్లాడుతున్నావు, ముందు తిరు, మళ్ళీ వెళ్ళి అడిగింది ఎవరో. గిరన్న, మన పార్టీలో ఉన్న మంచి నాయకుల్ని పరిచయం చేయించుగా. ఊళ్ళో ఉన్న సమస్యలు వాళ్ళతో చెప్పాలి. నువ్వు మొదటి రోజే కోర్టులో జెండా ఎగరేయాలనుకుంటే వీలు పడుతుందా? బాగా చదువుకున్నాడు, ఏ పని అయినా సరే మెల్లమెల్లగా చేసుకుంటూ పోవాలి, తెలీదా నీకు? రావయ్యా, గోపాలం కాదు 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 కాదు, స్వర్ణ ఖడ్గం. ఏయ్, ఇలా చూడరా, స్వర్ణ ఖడ్గం వచ్చాడు. ఏంటి? ఏం లేదయ్యా, ఏదైనా పని ఉంటే. ఇందుకే, బాగా చదువుకున్న వాళ్ళు ఆ చదువుకు తగ్గ ఉద్యోగం చేయాలి అంటారు. నువ్వు చిన్న గుంపునేసుకుని రాజకీయాల్లోకి వస్తే నిన్ను రాణిస్తారనుకున్నావా? ఓ 30 ఏళ్ళు అందరి కాళ్ళు నాకులు తిరిగావంటే ఓ పోస్టుకి రావచ్చు. సరే, నీ వల్ల కొంచెం పేరు వచ్చింది, నీకు రుణపడ్డాను. కానీ ఈసారి ఇంకా పెద్ద సాయం చేస్తున్నా, కుక్క కంటే విశ్వాసంగా ఉండాలి. అర్థమైందా? పో, జాయిన్ అవ్వు. ముందు వెళ్ళి కక్కుస్లో నీళ్లు పెట్టు, కుళాయిలో ఏదో అడ్డుకుందట. ఎమ్మెల్యే ఆస్ట్రేలా ఉంటే త్వరగా వెళ్ళరా, ముందు బాత్రూమ్ అంతా శుభ్రంగా కడిగి నీళ్లు పెట్టు. నీళ్ళు మరి అంత కొద్దిగా పెడతావా? అది సరిగ్గా పోయి చావలేదు, చీపురు తీసుకుని అలాగే విడిచిన బట్టలన్నీ ఉతికాయి, పొద్దున్నే ఊరికెళ్ళాలి కదా. రారా ఎద్దవా, వచ్చి ముక్కలై. సరేనా. ఇందులో జేను ఒక నెంబర్ ఉంటుంది చూడు, ఫోన్ చేసి నెంబర్ మాత్రం చెప్పు. అన్నా నేను చేస్తానన్నా. నువ్వు మూసుకున్నాడురా. గోపాలం, నీకు ఇదంత అవసరమారా? ఊళ్ళో ప్రశాంతంగా ఉండకుండా ఈయన దగ్గరకు వచ్చి. ఏరాజా, నువ్వు ఎన్నేళ్ళ నుంచి బయకాడుతున్నావు నాకు తెలుసు, ఇప్పుడు నువ్వే కదా గెలుస్తావు, ఎందుకు నా తన దగ్గర ఓడిపోతున్నావు? ఆడనెవరూ గెలవకూడదు, గెలిస్తే చెట్టుకు కట్టేసి బాధతాడు. ఆ బేవర్స్ గారికి అందులో ఓ సంతోషం. అన్నా,
ఇదేం బాగాలేదన్నా, ఆ అమ్మాయిని దించడమని గోపాలని పంపిస్తున్నావు? పంపకూడదా? సమాజ సేవకుడు, ప్రజాప్రతినిధి గోపాలకృష్ణ. చేయండి, ఆ ఏరియాలో నా పేరు చెడగొట్టింది వీడే. మురుగునీరు బాగు చేయటం, కొత్త రకం వ్యవసాయం, ఆడే అబ్బా నా ఎక్కడికిచ్చా చూసావా? డై బయటకు పోయి దగ్గర. ఏంటి ముక్కు నుంచి రక్తం వస్తుంది? ఉల్లు బాటలు తాగేసి ఉంటావు. మీకోసం గోంగూర మట్టం చేశారు, త్వరగా స్నానం చేసి రండి. పార్టీలోని నాయకులు, ప్రజలు ఎప్పుడూ అట్టడు కార్యకర్త నీచగానే చూస్తున్నారు. పళ్లల్లో వేలాడుతూ రావడం, బిర్యానీ, కటింగ్, వీటికోసమే పుట్టారని ముద్రగుద్ది పారేశారు. కానీ మా సంతత లాంటిది కాదు. మేమంతా చదువుకున్న వాళ్ళం. We know what we are doing. మా ఆలోచనలే వేరు. ఎంత పెద్ద విషయమైనా దాని కూకటి వేళ నుంచి మొదలైతేనే అందం. నమస్కారం. అయ్యో ఏం టేస్ట్! ఏ హోటల్ నుంచి తెచ్చావురా? అయ్యో అది నేనే వంట చేసి తీసుకొచ్చాను అన్నగారు. మీకు ఏ ఐటమ్స్ ఇష్టమో అడిగి. అదిరిపోయారా? చదువుకున్న సార్గా వంట కూడా వచ్చండి. ఏదో మీ పుణ్యం అంటూ అన్నగారు. ఏంట్రీ వేషం? విషయం మారిపోయా. ఆ మచ్చ అతికించుకున్నావా? తీసేరా, ఎవరినో గుర్తు చేస్తున్నట్టు ఉంది. నేర్చుకుంటున్నా అన్నగారు. ఎక్కడికి వెళ్తున్నారా? విడిచిన బట్టలు ఉంటాయి కదా, వెళ్ళి ఉతుకుతా అన్నగారు. సరే గాని. ఆగాగు, మామూలుగా సారు లేదా అయ్యాయని కదా పిలుస్తావు, ఇప్పుడేంటి కొత్తగా అన్నగారు అంటున్నావు? నేర్చుకుంటున్నా అన్నగారు. అడే అబ్బా, ఎక్కడ నేర్చుకున్నాడో ఏంటో, మా అమ్మ చేతి వంటలానే ఉంది. ఉండనివ్వండి, ఇలాంటి రోడ్డు మనతో ఉండాలి. ఆడికి అప్పుడప్పుడు డబ్బులు ఇచ్చి జాగ్రత్తగా చూసుకోండి. త్వరగా పోయిరా. Ha ha ha!
ఏమైంది రాజా? ఒక సంవత్సరం క్రితమే వచ్చాడు గోపాలం, ఎండ్ స్టేజ్ డిసీజ్, ఐ మీన్ టెర్మినల్ క్యాన్సర్. ట్రీట్మెంటే లేదు, ఎనీ టైం డెత్. ఇంకా కొంతకాలమే బతుకుతాడు గోపాలం. పార్టీ హెడ్ క్వార్టర్స్ 9:30. ఇక్కడ మొత్తం 8 బటన్లేగా ఉన్నాయి. 8:1 కలిపి నొక్కో. అది మహాదేవాంతకులుండే చోటు. అంత తేలిగ్గా అక్కడికి ఎవరూ వెళ్ళలేరు. ప్రశ్నలు అడగడానికి మాత్రమే పిలుస్తారు ఇక్కడికి. ఇచ్చిన పేపర్లు అన్ని కరెక్ట్గా ఉన్నాయి కదా? ఉన్నాయన్న గారు. ఒరే నాయనా, అక్కడికి వచ్చి వాళ్ళ ముందు అన్నగారు పిలిచావుకు, కనుగుంటూ పీకేస్తారు. నువ్వు బయటే నిలబడు. ఆ పని తొక్కతే ప్రశ్నలు వేసి ప్రాణాలు తీస్తుంది. ఇది వేరే గోపాలం. ఇండియా ఫుల్గా పిఆర్ హెడ్. అన్నగారే, దీన్ని నడకకుండా కనీసం చిటికని వేలు కూడా కదపరు. ఏ మీటింగ్లో ఏం మాట్లాడాలి, ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది, ఎవడు ఎంత ఇచ్చాడు, ఎంత కొట్టేశాడు, వీటి నుంచి పార్టీ లక్ష్యం, ఎలక్షన్ ప్లాన్, ఢిల్లీలో ఎవరితో ఏం మాట్లాడాలి, ఏ పార్టీతో చేయగలిపితే విజయం వరిస్తుంది, అంతా ఆవిడే. ఎప్పుడు చూసినా ల్యాప్టాప్నే గెలుగుతూ ఉంటుంది. మహాపాపిష్టిది. ఆవులిస్తే పేగులు లెక్క పెట్టేస్తుంది. ఇదేంటన్నగారు, మీరు భయపడుతున్నారా? భయపడాల్సిన చోట భయపడక తప్పదు. కొంచెం దూరంలో ఉండరా. నమస్కారం అన్నగారు. మూడుసార్లు ఎమ్మెల్యే కుల ఓట్లతో ఏమీ చించలేదు. సడన్గా ఏంటి ఈ 6 మంత్స్లో అన్ని కోరికలు నెరవేర్చేశారు? నియోజకవర్గమే దీవిస్తోందట, ఏంటి మ్యాటర్? ఎలక్షన్స్ వస్తున్నాయనా? కాదు మేడం, ప్రజలకు ఏదైనా. నేను పార్టీకి మంచి పేరు తేవాలని. ఇదిగో నా చేత బూతులు మాట్లాడించుకో. చెప్తావా లేదా? నియోజకవర్గంలో ఉన్న చదువుకున్న కుర్రాళ్ళతో కలిసి ఎవరు? అదిగో అక్కడున్నాడే వాడా. అయ్యయ్యో, వాడు కక్కు. పనుడు మేడం, ఊరికే తోడుకు తీసుకొచ్చాను. ఇది సాగు భూమి కదా, ఏదో బిల్డింగ్ కట్టడానికి పర్మిషన్ ఇచ్చారు? రూల్ నంబర్ 43C ప్రకారం తప్పు కదా. మీ కక్కూస్, సారీ, మీ అసిస్టెంట్ని పిలవండి. పెంచులయ్యా, అందరూ వనితతో మాత్రం అబద్ధాలు ఆడద్దని ఎన్నిసార్లు చెప్పాను.
ఆయన పర్మిషన్ ఏం అక్కర్లేదు, నువ్వు చెప్పు. ఎస్ మేడం, రూల్ నంబర్ 43C ప్రకారం తప్పే, బట్ అకార్డింగ్ టు 44E ఇది సాగు భూమి కాదని తహసీల్దార్ సర్టిఫై చేస్తే అక్కడ బిల్డింగ్ కట్టచ్చు. సర్టిఫికేట్స్ వెనకాల అటాచ్ చేశాను. ఏం బిల్డింగ్ కడుతున్నారు? బినామీ పేరున డెంటల్ కాలేజా? కాదు మేడం, చుట్టూ ఉన్న కెమికల్ ఫ్యాక్టరీస్ వల్ల ఆ ఏరియాలో క్యాన్సర్ కంప్లైంట్స్ ఎక్కువగా ఉన్నాయి, అందుకే ఫ్రీగా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కడుతున్నాం. ఫ్రీగా ఎవరు? ఈయన? ఈయన కాదు మేడం, యునైటెడ్ నేషన్స్ ఇన్ ఇండియా అప్లై చేసి శాంక్షన్ కూడా అయింది. అది మాత్రమే కాదు, ఈసారి పెంచలే గారు ఎమ్మెల్యేగా వస్తే మా ఫ్యూచర్ ప్లాన్స్ గ్రాఫ్ చూడండి. డెవలప్మెంట్ కంపారిజన్ ఫర్ ది లాస్ట్ 20 ఇయర్స్, జీడిపి గ్రోత్ కంపేర్ టు అదర్ కాన్స్టిట్యూయెన్సీస్. తమరు ఏం చదువుకున్నారు? అయ్యో పెద్దగా ఏం చదువుకోలేదు. నువ్వు నోర్మల్ చెప్పు. ఎంటెక్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అండ్ ఆఫ్ కోర్స్ అగ్రికల్చర్. రాజకీయాల్లోక నేర్చుకుంటున్నా మేడం. ఓకే, ఆయనకు నువ్వు అక్కర్లేదు, మా పిఆర్ టీంలో జాయిన్ అయిపో. సారీ మేడం, నేను నా పెంచులయ్య గారిని వదిలేసి ఎక్కడికి రాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ బీన్ అ ప్లెజర్ మీటింగ్ యూ. అన్నగారు, మీ దర్శన భాగ్యం కలగడం నా పూర్వజన్మ సుకృతం. నా నరాల్లో వెన్నెముక కొట్టుకుంటోంది, జిమ్మంటోంది. మీకు మీరే సాటి. I don't like him. నేను ప్రసంగించింది నాకే చెప్పి పెడుతున్నాడు, ఎక్కడో తేడా కొడుతోంది. నా 40 ఏళ్ల సమాజ జీవితంలో వీడో విచిత్ర జంతువులా ఉన్నాడు. ఓ బంచయ్య, వీడిని రెడ్ లిస్ట్ లోనే ఉంచు. నెక్స్ట్ క్యాండిడేట్ ని రమ్మను. ఎరా, నిన్ను నమ్మి సంతకం పెడితే ఎవరు నిన్ను ఈ క్యాన్సర్కి వాటికి? అయ్యో, నేను చెప్పాను అన్నగారు, ఆ రోజు మందులో ఉన్నారు. అయినా వనిత పిలవగానే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాం అనుకున్నాను. నేను వెళ్ళిపోతే మరి కక్కుస ఎవరు అడుగుతారు? ఫైవ్ డేస్ హోటల్కి వెళ్ళలేదు, అండర్వేర్ కూడా మార్చుకోలేదు. నో లక్. సీఎంతో పాటు పార్టీ వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉన్నారు. ఎంత తవ్వినా అదే పాత కథ, అవినీతి, పొలిటికల్ మర్డర్స్, బట్ నథింగ్ స్పెషల్. కరెక్ట్గా ఎలక్షన్స్కి 6 మంత్స్ ఉన్నాయి. కీప్ ట్రాయింగ్. ఓ పెద్ద న్యూస్ కావాలి, ప్రజల్ని అమాంతం రెచ్చగొట్టి ఓ వేవ్ క్రియేట్ అవ్వాలి. వనిత, ఇక్కడ మనం చెయ్యంది లేదు, ఏమీ దొరకలేదు. పర్సనల్ ఈమెయిల్స్, ఫేస్బుక్, నథింగ్. దే ఆర్ వెరీ కేర్ఫుల్. కీప్ ట్రాయింగ్. పర్వాలేదు, 10 మినిట్స్లో వచ్చేసా, అస్సలు నిద్రపోవేమో. మీరు కూడా నిద్రపోరనుకుంటా మేడం? నో మేడం,
I'm Vanita Tyagaraju, MA Political Science, Cambridge University. Worked for Times Magazine for 4 years, worked for almost all top PR companies and started a own company called Solutions. ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్, ముగ్గురు చీఫ్ మినిస్టర్లు, మొత్తం 15 పార్టీలు. అందులో 3 పార్టీలు ఈ లోకానికే తెలియవు. 7 గవర్నమెంట్లు పడగొట్టారు, 3 గవర్నమెంట్లు ఏర్పడడానికి సాయం చేశారు. అన్నగారు అడిగినందువల్ల ఈ ఎలక్షన్స్ లో ఆయన కోసం వర్క్ చేస్తున్నారు. అది కూడా ఆయన మీకు దూర బంధువు కనుక. అది ఆ పార్టీ వాళ్ళకే తెలియదు. మీ జీతం 1.2 crores ఒక నెలకి. ఈ టైంలో రమ్మనాలంటే ఏదో ముఖ్యమైన విషయం అయి ఉంటుంది. గుడ్ ఈవినింగ్ మిస్ వనిత, చెప్పండి, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? నందగోపాలకృష్ణ. మిగతా డీటెయిల్స్ అన్ని కింద టేబుల్ మీద ఫైల్లో ఉన్నాయి. ఆల్రెడీ మీరు చదివే ఉంటారు, అందుకని డైరెక్ట్గా విషయానికి వస్తే బాగుంటుంది. Welcome to my world. Come here. I need some information from you. సీఎం ఆదినారాయణ, మనం అంటించాలనుకుంటే పైన అంటించకూడదండి, కిందకెళ్ళి చేరడానికి లేట్ అవుతుంది. అందుకని మరీ కిందన అంటించకూడదండి, పైకెళ్ళి చేరడానికి. అందుకని సెంటర్ అంటించాం అనుకోండి, పైన మండుతుంది, కిందన మండుతుంది. కేశవమూర్తి, హెల్త్ మినిస్టర్. ఈయన సపోర్ట్తో ఇల్లీగల్గా ఫారిన్ మెడికల్ కంపెనీస్ మెడిసిన్స్ని ఇక్కడున్న పేషెంట్స్ మీద టెస్ట్ చేస్తున్నారు. ఇది పెద్ద మ్యాటరా? ఇది ప్రజల్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయదు, 2 రోజుల్లో మర్చిపోతారు. వాళ్ళకి మనసు కరిగిపోయేలా సెంటిమెంట్ కావాలి. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? అండర్ గ్రౌండ్ అండి, పార్టీ అట్టడు కార్యకర్తకే అన్ని రహస్యాలు తెలుస్తాయి. గిరన్న. ఏంటి బాబు ఈ టైంలో ఫోన్ చేశావు? కొంచెం అర్జెంట్, అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు అధికార పార్టీలో ఉండేవాడివి కదా? అవును, అక్కడ నచ్చకే ప్రతిపక్షానికి వచ్చాను. నీకు కేశవమూర్తి తెలుసా? తెలుసా ఏంటి, దుర్మార్గుడు బాబు, ఆడదాన్ని చూస్తే వదలడు. పోయిన వారం నాకు వాడి గురించి తెలియాలి. What we needed. బదులుగా నువ్వు ఒకటి అడుగుతున్నావే, అది రియలీ ఇంపాసిబుల్. ఒకవేళ ప్రయత్నించినా వీలు పడుతుందా తెలీదు. నీకు ఇప్పుడున్న ఎక్స్పోజర్ సరిపోదు, బట్ ఐ కెన్ గైడ్ యూ, దెన్ ఇట్స్ ఆల్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఇట్స్ జస్ట్ ప్యూర్ లక్. వాట్? ఫస్ట్ టైం ఐ మెట్ వనిత. నో, ఐ డోంట్ అండర్స్టాండ్ యువర్ క్వశ్చన్. ఏంటి మీ మీద సెంట్ వాసన వస్తుంది? పార్టీ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి వస్తున్నా, అక్కడ ఎవరైనా పర్ఫ్యూమ్ వేసుకుని ఉంటారు. లేడీస్ పర్ఫ్యూమ్ వెరీ వెరీ స్ట్రాంగ్. అంత పెద్ద ఆఫీస్లో
మగవాళ్ళు మాత్రమే పనిచేస్తారా? నేను పర్ఫ్యూమ్ యూజ్ చేసిన దాన్ని, అదంటే బాగా ఇష్టం, చాలా తెలుసు. ఒకరు వాడే పర్ఫ్యూమ్ స్మెల్ ఇంకొకరి మీద ఎన్నో రకాలుగా రావచ్చు. ఇదిగో ఇంత దూరంలో వెళ్తే ఇంతసేపు ఉండదు, లేదా ఇలా గంటల తరబడి నుంచి మాట్లాడినా కూడా కొంచెం లైట్గానే వస్తుంది. ఒక్కవేళ ఇంత దూరంలో ఉన్న వాసన మొహం వారికే వస్తుంది. ఇది ఇలా ఏమైనా జరిగితేనే వాసన తల నుంచి కాళ్ళ వరకు ఒళ్ళంతా పాకి మనిషికి ఊపిరి అడగకుండా చేస్తుంది. ఏమైంది నీకు? తప్పు, తప్పు, తప్పుగా ఉంది. ఏమే, ఒక సెంటు వాసనకా ఇంత రాద్ధాంతం చేస్తున్నావు? అమ్మా, నువ్వు అమాయకు రాలివి, నీకేం తెలీదు. ఎవరు? నేనా? ఏ, మీ మావయ్య మీద కూడా డ్యూటీ పూర్తయి ఇంటికి వచ్చేటప్పుడు సెంటు వాసన వచ్చేది. ఒకవేళ ఆయన కూడా ఎవరినైనా ఉంచుకున్నారో ఏమో. ఓ, అయ్యుంటుందేమో. నాన్నా, టైం అవుతుంది. నాన్న, ఓర్పుగా ఉండాలి. నువ్వు అడిగింది సాధారణమైన విషయమా? ఇది స్పెషల్ మిలిటరీ లైన్, అన్ట్రేసబుల్. అవును, బయట ఇద్దరు కొట్టుకుంటున్నారేంటి? గీతకు అనుమానం, నేను ఎవరినో ఉంచుకున్నానని. ఉంచుకున్నావా? వాట్ నాన్సెన్స్, విచ్ ఇస్ కాలింగ్ మీ ఎట్ దిస్ టైమ్? ద హోస్ ఆఫ్ దిస్ కంట్రీ ఫర్ 30 ఇయర్స్. I am retired Major General Ramana speaking, you moron. Sir, yes sir. That is Colonel. Sir, thank you sir. I need some information. Yes sir. Do you know the current CBI director? No sir. Brigadier Sharma knows him well. We are close friends sir. How close? Sir. Tell me Colonel, it's an order. Yes sir. They are barmaids sir. They drink every Sunday. And do bang bang sir. What? Bang bang? Same women? No sir, different women. They both are best bang bang friends sir. Okay, listen carefully. Yes sir. Tell Sharma to speak to the CBI director immediately. I need some information. Aina rajakeeyalaki eppudaithe vellaro aa roju nunchi mottham anni maaripoyayi. Ainaki naa meedu unna love అది మాత్రం మారకుండా ఉంటుందా? అది వాడినే అడగొచ్చు కదే. సరిపోతుందా? ఇంకా ఏదైనా అడగమంటావా? నాన్నా, నీకు ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉందా? అది నాకిచ్చే మర్యాద కాదురా. అక్కడ వేలాడుతుంది చూడు, పరమ్వీర్ చక్ర, మిలిటరీలోని హయ్యెస్ట్ అవార్డ్. దానికిచ్చే మర్యాద, ఓ మనిషి చనిపోయి కాటికెళ్ళేటప్పుడు ఈ లోకం వాడి వెనకున్న పేరు, డబ్బు, హోదా దేన్ని పట్టించుకోదు. నువ్వేం సాధించావో అది మాత్రమే నీతో వస్తుంది. ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎత్తుకొచ్చారంటే ఏదో పెద్ద విషయం అయి ఉంటుంది. వద్దు, తొందరపడి బాండి చేయకండి.
నేను సీఎంతో మాత్రమే మాట్లాడతా. మాట్లాడతావా? లేదా వాళ్ళు కొట్టడం మొదలు పెడితే? నేను మాట్లాడతా, కానీ సీఎం పర్సనల్ మ్యాటరు, ఆయనకి మాత్రం తెలిస్తే బాగుంటుంది. పక్కనే కదా ఉన్నారు, మాట్లాడమనండి. ఏంటి సీఎం ఏమన్నా దేవుడా? ప్రజలతో ఆయన మాట్లాడరా? ఎన్ని రోజులు చెదురు చూస్తున్నా, ఇన్ని కోట్లు కొట్టేసిన మనిషితో మాట్లాడాలి అని. ఏమంటున్నారు నందగోపాలకృష్ణ? గుడ్ ఆఫ్టర్నూన్ సీఎం సార్. సోషల్ యాక్టివిస్ట్, హడావిడిగా ప్రతిపక్షంలో చేరావు, పెంచులేకంతా నువ్వే, దట్స్ ఆల్ ఫైన్. కానీ నువ్వు అర్ధరాత్రి వాళ్ళ ఆఫీస్కే వెళ్ళి వనితతో మాట్లాడవచ్చు, అంతా గమనిస్తూనే ఉన్నావు, ఎలక్షన్ టైం కదా సార్. అప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నది క్రిమినల్స్ మీద ఒక కన్నేసి గమనించడానికి కాదా? యూ హ్యావ్ 10 సెకండ్స్, లేదంటే. సార్ నేను నిజం మాత్రమే మాట్లాడతాను, తర్వాత మీ ఇష్టం. ముందు మాట్లాడు. నేను మాట్లాడితే నాకు చిన్న సాయం చేస్తారా మీరు? రాయ్, నాతోనే బేరాలాడుతున్నావా? చిటికి వేసేలోగా నిన్ను లేకుండా చేస్తారు, నాకేంటి సార్? నేను చెప్పబోయేది 5-స్టార్ హోటల్లో లంచ్ లాంటిది, మిమ్మల్ని రిటర్న్ అడిగేది ఒక చిన్న టిప్ లాంటిది. అది మాత్రమే కాకుండా వనిత నాతో అన్ని విషయాలు చెప్తారు, నేను ఆ విషయాలన్నీ మీతో చెప్తాను. పేరు మోసిన నాయకులు మీరు, కొంచెం ఆలోచించండి సార్. గోపాల, యు ఆర్ నాట్ ఈవెన్ అ మస్కిటో టు మీ. ఫస్ట్ టెల్ మీ, దెన్ ఐల్ డిసైడ్. ఓన్లీ ఐల్ డిసైడ్. నౌ షట్ ద క్రాప్ అండ్ స్పిట్ ఇట్ అవుట్. ఇంగ్లీష్లో దుమ్ము దులిపేశారు. ఏం సార్ తెలియకు లూట్ వేస్తున్నారా? కానీ దానికోసం మీరు పాపం బాగా కష్టపడుతున్నారు సార్. 8th క్లాస్ వరకే చదువుకున్న మీరు తెల్లవారుజామునే 4 గంటలకు వచ్చి మీకు ఇంగ్లీష్ నేర్పిస్తున్న క్యాథరిన్ టీచర్ని పొగడాలి. ప్రాణానికి ప్రాణమైన ప్రేమికురాలు, ప్రపంచానికి తెలియని భార్య. కరెక్టా సీఎం సార్? అండ్ ఐ హావ్ మెన్ స్టే అవుట్ సైడ్, వెయిట్ ఫర్ మీ ఆర్డర్స్. ఓకే సార్. ఇంతలా మాట్లాడతానే తప్ప. అంతా మీ మంచి కోసమే సార్. ఎవరు మీ పార్టీని రెండుగా చీరుస్తారని బెదిరిస్తున్నారు? కేశవమూర్తి. కరెక్టా సార్? ఇంకో 2 రోజులు ఆయన రాజకీయ జీవితం క్లోజ్ సార్. ఆ పని నేను చేస్తా. ఎలా తెలుసు సార్? కానీ మీతో చెప్పను. అపోజిషన్ పార్టీకి కావాల్సింది మీ పార్టీ పేరు చెడిపోవడం, అదే సమయంలో మీకేదైనా మంచి జరగాలి. నాకు ఇద్దరు కావాలి సార్. రేపు రూలింగ్లోకి ఎవరు వచ్చినా నా బతుకి డోకా ఉండదుగా. ఐ లైక్ యు. ఇంకో 5 నిమిషాలు మీతో మాట్లాడచ్చా సార్? 5 నిమిషాలు. ఓకే, విల్ స్టార్ట్ నౌ. అప్లోడ్. ఎవరీవన్ ఆన్ యువర్ టోస్. టైమింగ్ ఇస్ ఎవ్రీథింగ్. నా పేరు సీతాలు, నా కూతురు పేరు జయలక్ష్మి అండి. 12వ తరగతి వరకు చదివించాను. పై చదువు చదివించే స్తోమత లేక ఏదైనా సాయం చేస్తారని మంత్రి కేశవమూర్తి గారిని కలిశాను. ఆయన సాయం చేస్తాను అంటూ నా కూతురు జీవితాన్ని నాశనం చేశాడు. ఇప్పుడు నా కూతురు కడుపుతో ఉందండి. దానికి బలమైన ఆధారం ఏదైనా ఉందా? ఉంది. మాకు సాయం చేస్తానంటూ మాయ మాటలతో మోసం చేసినంత ఈ ఫోన్లో రికార్డ్ అయింది. ఇది మీకు ఇస్తాను. ఎక్కడికి వెళ్ళినా మాకు న్యాయం దొరకడం లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్తే కొట్టి తరవేస్తుంది. ఆవిడ చెప్పేదంతా నిజమేనేమో. ఎంత అన్యాయమో చూసావా?
ఇలా చూడు, ఊరికి ఆడకు, జరిగింది ఏదో జరిగిపోయింది. ఫోన్ లో కాకుండా నేరుగారా? నీకేం చేయాలో చేస్తాను. సీతాలు అనే మహిళ తన కుమార్తెను మంత్రి కేశవమూర్తి లైంగికంగా వేధించారని ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన ఆడియో రికార్డింగ్ ని ఆవిడ బయట పెట్టారు. ఈ వార్త బయటకొచ్చినప్పటి నుంచి ప్రజల మధ్య కలకలం సృష్టిస్తోంది. ఇది పచ్చి అబద్ధం అండి. నాకు ఆ అమ్మాయి ఎవరో తెలీదు. నేను ఇంతవరకు ఆ అమ్మాయిని చూడలేదు. ఈ నేపథ్యంలో మంత్రి కేశవమూర్తి మీద తగిన చర్యలు తీసుకోవాలని కార్మికుల మహాకూటమి పార్టీకి చెందిన నందగోపాలకృష్ణ ప్రస్తుతం కాగడ పోరాటాన్ని చేపట్టారు. సోషల్ మీడియా ఫుల్ గా ట్రెండింగ్ వనిత. అర్జెంట్ గా పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశారు. డామేజ్ ఇస్ డన్. ఎస్పీ సార్, ఏం జరిగినా పట్టించుకోకండి. సీఎం ఆర్డర్. కెమెరాస్ క్లోజ్ టు గోపాలమ్స్ ఫేస్. టూ ఆఫ్ దెమ్ వైడ్ క్విక్లీ. క్యామ్ ఏ క్లోజ్. క్యామ్ బి అండ్ సి వైడ్. నందగోపాలకృష్ణ కాగడా పోరాటం ఆల్ ట్రెండింగ్ వనిత. సిటీ ట్రెండ్? నో వనిత, ఆల్ ఓవర్ ఇండియా. ఇన్ఫార్మ్ ఆల్ న్యూస్ ఛానల్స్ టు ఫోకస్ ఆన్ గోపాల. వనిత, వన్ సెకండ్. వాట్ వాట్స్ హ్యాపెనింగ్? ఎక్కడి నుంచి వస్తుందిరా ఇంత పొగా? నేనే మన కుర్రాళ్ళకి చెప్పి వేయమన్నాను. గోపాలు, నీ ప్లాన్ అదిరింది, కానీ నువ్వు అనుకున్న రీచ్ రాదు. జనాలు నీ మొహం కాసేపు చూసి ఛానల్ని మార్చేస్తారు. ట్విట్టర్, ఫేస్బుక్లో ట్రెండింగ్ అవుతుంది, కానీ 2 రోజుల్లో అందరూ మర్చిపోతారు. సరిపోదు, ఇది సరిపోదు. చావాలి మామా, చావాలి. ఎవడో ఒకడు చావాలి. అలా చేస్తేనే జనానికి ఇంట్రెస్ట్. నన్ను గుండెలు పొడిచి అధికార పార్టీ వాళ్ళే పొడిచారని ఓని గట్టిగా ఏడు మామా. నీ ఏడుపుకి లోకమే దద్దరిల్లిపోవాలి. దుర్గా పొడు, ఆలోచించకరా. ఏ నిమిషమైనా పోయే ప్రాణమేగా. నీ చేతుల మీదుగా పోతే నా ఆత్మ శాంతిస్తుంది మామా. పబ్లిసిటీ వద్దు, ఈ బొంగు వద్దు. నేను బయదేరా. దీనికి ఎంత కష్టపడ్డావా?
నేను ఇలాగే పోతే నా పార్టీ డబ్బిస్తుంది, అధికార పార్టీ ఆదుకుంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా జీవితాంతం నువ్వు నా కుటుంబాన్ని చూసుకుంటావురా. అనాథగా హాస్పిటల్ బెడ్ మీద చావడం కంటే ఇది దేవుడు నాకు ఇచ్చిన వరంరా. రే గోపాలం, చెప్పేది వినరా, నీకు పుణ్యం ఉంటుందిరా. ఇంత మించి మాట్లాడమని నేనే నిన్ను. సరేరా, అనుకున్న ప్లాన్ అయినా కరెక్ట్గా పూర్తి చేద్దాం. మనల్ని నమ్మొచ్చి ఇంతమంది తన్నులు తిన్నారు, వాళ్ళ కోసమైనా ఇలా చేయాలి కదరా. కత్తిని పట్టుకో. మనోళ్ళకి ఫోన్ చేసి ముందు ఈ పొగని ఆపమని చెప్పాలి. మీ చేతులతో ఇప్పుడు నాకు ప్రసాద్ ఉందిరా. నీ పెద్ద మనసుకి నువ్వు బాగుండాలి, చాలా గొప్ప అనుభవంతో నా కుటుంబాన్ని చూసుకురా. నా కూతురు బాగా చదువుతోంది, తనని ఎలాగైనా అయ్యే చదివించి వెళ్ళి. అధికార పార్టీ మంత్రి కేశవమూర్తికి వ్యతిరేకంగా నందగోపాలకృష్ణ చేసిన కాగడ పోరాటంలో కార్యకర్త రాజా మరణించారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నాయకుడు భానుమూర్తి కార్యకర్త రాజా మృతదేహానికి నివాళులర్పించి వస్తుండగా రాజా మరణం ఆ పార్టీకి తీరని లోటని, వారి కుటుంబానికి పార్టీ తరపున 5 లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తామని ప్రకటించారు. పోరాటంలో ఏర్పడిన ఘర్షణ వల్ల ప్రాణాలు కోల్పోయిన కార్యకర్త రాజా మరణానికి ముఖ్యమంత్రి ఆదినారాయణ తన సానుభూతిని తెలియజేశారు. అది మాత్రమే కాక ఆ ఘర్షణకి తమ పార్టీకి ఎటువంటి సంబంధము లేదని వారు తేల్చి చెప్పారు. పైగా పార్టీకి కళంకం తెచ్చిపెట్టిన మంత్రి కేశవమూర్తిని మంత్రి పదవు నుంచే కాక పార్టీ సభ్యత్వం నుంచి పూర్తిగా బహిష్కరిస్తున్నట్టుగా తెలియజేశారు. గోపాలం, నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉందయ్యా. బాబుకి బయట జనాన్ని చూస్తుంటే నోట మాట రావటం లేదు.
అరే, ఇది రాష్ట్రానికి దక్కిన ఘనత. మీ పర్ఫ్యూమ్ వర్సాచే స్పెషల్ ఎడిషన్, కరెక్ట్? చాలా విన్నాను లేండి, ఐ మీన్ పర్ఫ్యూమ్ గురించి. వనిత, డూ యూ వాంట్ ఆల్ ఆఫ్ దెమ్ టుగెదర్ ఆర్ జస్ట్ గోపాలం విత్ చీఫ్? జస్ట్ గోపాలం విత్. ఓ, మీరేనా? వనిత, నమస్కారం. నమస్కారం, కూర్చోండి. పర్వాలేదు, మీరు కూర్చోండి. ఊరికి ఎలా ఉన్నారో చూసిపోదామని వచ్చాను. అర్థమైంది, వచ్చి చూడకపోతే బాగుంటుందా చెప్పండి. థ్యాంక్స్. యూఆర్ ఆల్వేస్ వెల్కమ్. నా స్వర్ణ ఖడ్గ గోపాలానికి జరిగిన అన్యాయానికి న్యాయం దొరికే వరకు నేను నా పార్టీ విశ్రమించను. అద్భుతం, అద్భుతం! మన పార్టీకి వన్నె తెచ్చిన వీరుడా, త్యాగశూరుడా, న్యాయం కోసం పోరాడి గెలిచిన ధీరుడా, నా వెన్నుముకవి. నిన్ను చూడ్డానికి ఇక్కడికి రావడం నా భాగ్యంగా భావిస్తున్నాను. నువ్వు నిండు నూరేళ్ళు బతకాలని మనసారా ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. నీ ఆరోగ్యం మెరుగుపడ్డాక మనం కలుద్దాం. నే వెళ్ళొస్తానండి. నమస్కారం, యు సో స్వీట్ అండ్ సింపుల్. వెళ్ళిరండి. పండిత్, బ్రింగ్ ది కార్. మీరు బాగానే సెలెక్ట్ చేసుకున్నారు, అందంగానే ఉంది, పిల్ల సమ్మగా ఉంది. ఎదుటోల్ని పడేయాలంటే ఇలాగే ఉండాలేమో, జిమ్ డైట్ కంట్రోలు. అదెందుకు, ఇలాంటి ఆడవాళ్లే ఎదుటోళ్ళు మగాళ్ళని బాగా ఇష్టపడతారు. ఈ మొగుళ్ళు వాళ్ళకి తగ్గట్టే ఉంటున్నారు. ఇది ఒక బతికేనా? నా వల్ల కాదు. వాడు చేస్తానని చెప్పినవన్నీ అయిపోయినట్టే కదా. నా రహస్యాలు వాడికెలా? నాకు మాత్రం తెలుసు, పోతే మీకు తెలుసు. సార్, ఐ స్వేర్ ఆన్ మై మదర్ హూ ఇస్ నాట్ అలైవ్ ఎనీమో. సార్, ఈ చీఫ్ సెక్రటరీ పదవి మీరు పెట్టిన భిక్ష. నా భార్య ఓ రెండు మాటలు మీతో ఎక్కువగా మాట్లాడిందని మీరు చెప్పడంతో నేను తనతో సంవత్సరం పాటు మాట్లాడకుండా మీతో ఇక్కడే ఉంటూ, అంతా తెలుసు మీకు. సార్, నాకెందుకో తన బ్యాక్గ్రౌండ్లో ఒక చిన్న డీటెయిల్ ఎక్కడో కొడుతుంది సార్. కక్కు, చిన్నప్పటి నుంచి తను ప్రతి హాలిడేస్కి వాళ్ళ నాన్న క్యాంప్కి వెళ్ళేవాడు. వాళ్ళ నాన్న ఆర్మీ నుంచి రిటైర్ అయినంత వరకు. అందువల్ల మీ సీక్రెట్స్. మా నాన్న కూడా ముక్కుపడి అమ్మాడు, జరగాల్సిన పంచాడు. టీమ్ ఏ, తప్పకుండామా, పేషెంట్ని స్కాన్ తీసుకువెళ్ళాలి. మెల్లగా
మీరు ఇక్కడే వెయిట్ చేయండి, అక్కడికి ఎవరు రాకూడదు. Thank you.
గోపాలమ్మకి లేడు సార్. ఏంటి గిరియన్న, రెడీయా? అంతా రెడీ బాబు, ఊరే అట్టుడిగిపోతుంది. నువ్వు కనపట్టడం లేదు, చంపేశారు, జైల్లో పెట్టి చిత్రవద్ద చేశారని న్యూస్లో వచ్చింది. మన కుర్రాళ్ళంతా కసిగా తిరుగుతున్నారు. జనం వీధుల్లో జరిగి నిరసనలు ధర్నాలు చేయగా మీడియా మొత్తం వచ్చేసింది. బాడీ వస్తుంది కదా బాబు? వస్తుంది చూడు. మీ మీద హత్య ప్రయత్నం జరిగిందంటున్నారు, నిజమేనా? నన్ను క్షమించండి, నేను ప్రజలకి మాత్రమే సమాధానం చెప్తాను. వీళ్ళకి నా మీద ఉన్న ప్రేమాభిమానాలే నా ప్రాణాలు కాపాడాయి. నన్ను కన్నది కాబట్టి ఒక తల్లి అయ్యుండొచ్చు, కానీ నాకు సంబంధించి ఈ ఊళ్ళో ఉన్న స్త్రీమూర్తులు అందరూ కూడా నాకు తల్లులే. అవతల ఫోండే, మేము ఒక్కల రోజు టీవీలో చూస్తూనే ఉన్నాం కదా, ఏడ మిమ్మల్ని చూడాలా? ఈరోజు జనం మమ్మల్ని చూడనే. నా బిడ్డ, నేను అడుగుతా, నన్ను కన్న తండ్రి అయ్యా, ఏం జరిగిందయ్యా? నిన్నెవరు చంపడానికి వచ్చారు? చంపడానికి వచ్చేవాడి పేరు చెప్పుకుని వస్తాడా ఏంటి? మనందరూ ఒకరికొకళ్ళు ఒకే కుటుంబంలో ఈ ఊళ్ళో ఉండడం ఇష్టలేని వాళ్ళు. నువ్వెందుకు ఏడుస్తావురా? ఈ యొక్క మీద ఎవరైనా నీ జోలికి వచ్చారనుకో, ఈ శృంగవరపు కోటే కాదు, ఉండు. ఇప్పుడే కొత్త వలసలో ఉన్న నా మేనల్లుడితో మాట్లాడతా. నువ్వెక్కడికి పోయినా కొత్త వలస నీకు తోడుంటుందిరా. నువ్వేంటే కొత్త వలస మాత్రమే అంటున్నావు? ఇదిగో ఇప్పుడే రాజమండ్రిలో ఉన్న మా ఉదయంతో మాట్లాడతాను. అంతెందుకు? ఇదిగో కాకినాడలో నా బలగం మొత్తం ఉంది. ఏంటి అందరి ముందు ఇలా యాక్ట్ చేయమని ఆవిడ గారి ఐడియా ఇచ్చారా? తమరు అలాగే ఆవిడనే ఫాలో అవుతున్నట్టున్నారు. సరే అలాగే అనుకో. ఏంటంట? నేను అదే అడుగుతున్నా. ఇన్ని నాటకాలు ఆడుతున్నావే, ఇద్దరి మధ్య లింక్ ఉందని ఓపెన్ గా చెప్పొచ్చు కదా మిస్టర్ గోపాలకృష్ణ. అవునే, అది ఉంది. ఇప్పుడేంట? ఏమిటండి ఇది? ఇలా మా మధ్య ఏం లేదు ముందే చెప్పుంటే నేను నోరు మూసుకొని ఉండేదాన్ని. ఊరికే నన్ను ఏడిపించిందే నిద్ర రాదే. నాకు తెలీదా నా మొగిడి నీడ కూడా యవతి మీద పడదని? పొలిటికల్ సర్కిల్ అప్పుడప్పుడు ఆడవాళ్లతో కలిసి తిరగాల్సి వస్తుంది, ఆ మాత్రం తెలీదా నాకు? నా గోపాలం బంగారం అని బయట నుంచి ఎవరైనా వచ్చి సర్టిఫికేట్ ఇవ్వాలా చెప్పు. త్వరగా స్నానం చేసి వచ్చాయి. నేను ఆ షాప్కి వెళ్ళి ఒక పర్ఫ్యూమ్ కొనుక్కొని వస్తాను. దానివల్లే కదా ఇన్ని గొడవలు. నేను వెళ్ళొస్తా. నీ
నేను చెల్లించిందా? ఓ అతిపెద్ద లక్ష్యం కోసం ముందుకెడుతున్నప్పుడు నాలాంటి అట్టడుగు కార్యకర్త ఎన్నింటినో కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. నేను చెల్లించిన మూల్యం నా జీవితం అనుకుంటా. ఏమయ్యా, వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డ వేస్తే బగ్గుమంటుంది, ఇలా నవ్వుతూ మాట్లాడుకుంటున్నారేంటి? అరే, ఇద్దరూ ఒకప్పుడు ప్రాణ స్నేహితులే, సిద్ధాంతాల పరంగా విడిపోయారంతే. నిన్నెలా పడేశాడు? నువ్వు దేనికి లొంగవే, వాడి తాళానికి నిన్నాడించాడు. చెప్పవు కదా. నీ పరిస్థితి అంతేగా, ఈ మధ్య పేపర్లో నీ పేరు వెతికినా కనపడడం లేదు. ఎటు తిరిగినా గోపాలం గోపాలం. పార్టీ భవిష్యత్తని, యువజన నాయకుడని, మంత్రిని చేయాలని కూడా మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు, ప్రజాదరణ కూడా పుష్కలంగా ఉంది. సరే బాను, నిన్ను మించి ఎవడెదిగినా నీకు నచ్చదు కదా, నన్ను చంపే ప్లాన్ వేసింది కూడా అందుకేగా. అది అరే, వాళ్ళిద్దరూ గతంలో ఒకే గ్లాసులో ఎంగిల్ టీ తాగింది ఇప్పుడు గుర్తొచ్చుంటుంది. నువ్వు ఇంకా పాతవన్నీ మర్చిపోలేదా? ఏ, నువ్వు నా మీద కారెక్కించి చంపాలనుకున్నావు? దేవుడా, పరిస్థితి మితిమీరిపోతోంది. ఇన్నేళ్లలో నీ పార్టీ పేరు ఇంతలా ఇప్పుడు దెబ్బతినలేదు. సరే పాను, మనిద్దరి మధ్య ఓ అండర్స్టాండింగ్లో సాగుతోంది. ఇప్పుడు కొత్తగా మూడో వాడు అవసరం అంటావా? అయ్యయ్యో, ప్రస్తుతం నా పార్టీ పేరు చెడిపోయింది, అందువల్ల నేనేం చేయలేను. నువ్వు చెయ్యొచ్చు కదా. చల్లగా ఉండండి. నమస్కారం అయ్యా. ఏదో ఒకటి చెయ్యండి. ఆశీర్వాదం తీసుకోండి. అరే, ముఖ్యమంత్రి, ముందు ఆయన ఆశీర్వదించాలి. నువ్వు బాను, రాజకీయ జ్ఞాని, ముందు వారి ఆశీర్వాదం తీసుకోండి. ఇదే. అరే, ఇద్దరు మేధావులు కలిసే ఉన్నారు, ఇద్దరికి దండం పెట్టండి. చల్లగా ఉండండి, చల్లగా ఉండలేవండి. వెళ్ళండి. మనిద్దరిలో ఎవరు రూలింగ్కి వచ్చినా పరస్పరం సర్దుకుపోదాం సోదరా. ఇదిగో, ఈ గోపాలం దెబ్బకి మూడో పార్టీ ఫామ్ అయిందంటే బిజినెస్ పోతుంది. ఏం చేస్తావో త్వరగా చేద్దాం. హలో, రూమ్ సర్వీస్ మేడం. ఇది మీ పిస్టలే. మీరు కోపంగా ఉన్నారని నాకు తెలుసు, అందుకే ఒక సేఫ్టీ కోసం. ఏం కావాలి నీకు? నేను మిమ్మల్ని యూజ్ చేసుకున్నాను అనుకుంటున్నారు. అయ్యో, మీ మీద ఒట్టండి. అది రాజా, సడన్గా నాకే తెలియకుండా జరిగిపోయింది. నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం, నేను అబద్ధాలు చెప్తాను. కానీ మీ దగ్గర మాత్రం చెప్పను. అది వనితకే బాగా తెలుసు. ఇంకొకసారి చెప్పు. నా పేరు వనిత. చెప్పండి గోపాలం సార్. అనుకున్నది సాధించారు. ఓ అట్టడుగు కార్యకర్తగా ఉంటూ కనుమరుగయ్యాను మేడం. ఏముంది, అందరికీ శత్రువయ్యా. రోజులు లెక్క పెట్టుకోవాలి ఈ క్షణం నుంచి, చావెప్పుడొస్తుందా అని. అరే, చెప్తే నంబరు మేడం, నిన్న రాత్రి కూడా చావుని ఇదిగో ఇంత దగ్గరగా క్లోజప్లో చూసా. అదే నిజం. ఏమనుకుంటున్నావు, నువ్వు మాత్రమే దేశం బాగుండాలనుకుంటున్నావా? మేము
కానీ నీలా చావుని ఎదురించి పోరాడడం మా వల్ల కాదు. అందుకే మూసుకుని ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నాం. ఇదిగో నేను లేను, కళ్ళుండి గుడ్డిదానిలాగా. సో సరెండర్. మంచి చేయబోయి నాశనం అయిపోవడం కంటే ప్రజల్లో ఒకరిగా కలిసిపోయాను. ఇదిగో ఇక్కడ ప్రశాంతంగా ఉన్నాను. డబ్బు, ప్రాపర్టీస్ వీటితో పాటు నువ్వు. ఇంతకు మించి ఇంకేమొద్దు. ఏమండి, పుసుక్కుమని మాటలో మాటగా నేనున్నాననేశారు? ఇదిగో 2 సెకండ్స్ పవర్ వచ్చేస్తుంది. 5-star హోటల్. పాపం వచ్చుండేవాడివి కావు. ఆ కొవ్వతిని వెలిగించుకుని చీకట్లో కూర్చునే నరకం కంటే ఇది స్వర్గం కదా. అంటే కొవ్వొత్తి నా భార్య, 5-star హోటల్ మీరు. వావ్, వాట్ ఏ పంచ్. ఏ వెతుకుతున్నా? ఏం లేదండి, గవర్నమెంట్ బస్సులో వచ్చాను కదా, బాగా చెవటపట్టి చిరాగ్గా ఉంది. స్నానం చేయాలి, కానీ ఎక్కడ డోర్ లేదేంటి? షవర్ చుట్టూ కూడా అద్దాలే ఉన్నాయే. ఇది 5-star హోటల్, అర్థమైంది. నాకు మీ అడ్వైస్ కొంచెం కావాలండి. ఇది అడగడానికి నన్ను కలవడానికి వచ్చావా? వచ్చాను కదా అని అడుగుతున్నా. కుదిరితే చెప్పండి, లేదా వదిలేయండి. కూర్చో. నీకు తెలుసు నువ్వు అడిగితే నేను కాదని లేనని. తెలిసే ఇలా చేస్తున్నావు. నువ్వు ఎమ్మెల్యే కావాలి. సరే, పాపులారిటీ ఓకే, నియోజకవర్గంలో ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మంచివాడివనే ఇమేజ్ ఓకే, కానీ నోట్లు టిక్కెట్టిస్తే గెలవగలవా నువ్వు? ఖర్చు పెట్టడానికి డబ్బు కావాలి కదా, అది కోట్లలో. గ్రౌండ్ వర్క్, పబ్లిసిటీ మెటీరియల్స్, కవరేజ్, వీటన్నిటికంటే ఒక్కో ఓటుకి నోటు. ప్రజలు అడుగుతారు కదా మరి. అందుకే రూలింగ్ లో ఉన్నప్పుడే కోట్లు కూడబెట్టుకుంటున్నారా? ఎలక్షన్ వచ్చినప్పుడు ఖర్చు పెట్టడానికి కాదు, ఎలక్షన్స్ కి 10 పైసలు కూడా మేము చేతి నుంచి ఖర్చు పెట్టాం. మరి పార్టీ, నాయకులు, ఎవరి వైపు స్వింగ్ ఉంది, ఇవన్నీ ఒకవైపున్నా నిజమైన కింగ్ మేకర్స్ ఎవరో చెప్పనా? ఈ కార్పొరేట్ కంపెనీసే. అర్థమైందా? వాళ్ళు, ఐ మీన్ కార్పొరేట్ కంపెనీస్, వాళ్ళతో మీటింగ్ అరేంజ్ చేసి పెట్టగలరా? మీటింగ్, ఒకే ఒక మీటింగ్. పోలీసులు, 2 పార్టీలు, నువ్వు చేయాల్సింది చేసే, ఈసారి మిస్ అవ్వకూడదు. అలాగే అనగదు. ఏం అర్థం కావట్లేదమ్మా, ఇప్పుడు నాకెందుకు ఈ అభినందన సభ? అందులో నా అన్నగారే వస్తున్నారట, పెంచులే ఒకటే అరుస్తున్నాడు. పార్టీలో ఉన్నవాళ్ళందరూ నవ్వుతున్నారట. ఈసారి టికెట్ నీకా లేదా గోపాలని కానీ, ఆయన చూపు అదొక లాగుందన్నా.
అసలు నేనేం తప్పు చేశానని? పార్టీ కోసం కదా పాటు పడుతున్నాను. బాబు, నువ్వు చాలా గొప్పవి. సీఎంఏ నిన్ను చూసి భయపడుతున్నారు. నీకు తెలియదేం కాదు. అనవసరంగా నన్ను ఆట పట్టించుకో, నీ కాళ్ళు పట్టుకుంటాను. అసలు నేను ఈ కుర్చీలో ఎందుకు కూర్చున్నానంటే కాదే, అచ్చ తెలుగులో దండకొచ్చినట్టు రావాలి. బాబు, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదన్నా, మీటింగ్లో నన్ను మాట్లాడమని అడుగుతున్నారు, కానీ నాకు వాళ్ళలా మాట్లాడడం రాదే అని ఆలోచిస్తున్నా. శాంపిల్కి ఏదో ఒకటి మాట్లాడు, చెప్తాను. ముందా మేసాలను దించవయ్యా. అన్నా, నా పేరు గోపాలం, నాకు ఇంకో పేరుంది. ఏంటి? భాష డైలాగా? అదేనా, ఇలా పంచి డైలాగులు మాట్లాడాలా లేదా? అయ్యో, ఇప్పుడు ఇలా మాట్లాడితే జనం ఒప్పుకోవటం లేదు బాబు. ఏ, సినిమాలో మాట్లాడినప్పుడు చప్పట్లు కొట్టి విసిరేస్తున్నారు? సినిమాలు వేరు, రాజకీయాలు వేరు బాబు. జనాల వైపు నుంచి ఆలోచించి చూడు. తెర మీద చూసే నటుడికి, వాళ్ళని 5 ఏళ్ళు కాపాడబోయే నాయకుడికి వ్యత్యాసం లేదు? నువ్వు చెప్పింది కరెక్టే అన్నా, కానీ నాకు అలా అచ్చ తెలుగులో మాట్లాడడం రాదే. నువ్వెందుకు అచ్చ తెలుగులో మాట్లాడాలనుకుంటున్నావు? ఆ సమయంలో నీకేది నోటికొస్తే అది మాట్లాడు, కానీ నువ్వు ఏం చేసినా సొంతంగా చేయి. నీకంటూ ఒక స్టైల్ ఉండాలి బాబు. నడక, తీరు, హావభావాలు, మాటలు అన్నీ ప్రత్యేకంగా ఉండాలి. వేదిక మీదకి వెళ్ళావంటే మాటలతో జనాన్ని మైమరిపించాలి. అంతేగాని వీడెప్పుడు ఆపుతాడా అని అనుకోకూడదు. సరే, బయటికి వెళ్ళు. నేనే. ఏంటన్నా, వెళ్ళమంటే వెంటనే బయలుదేరేశావు? బాబు, ఏ ఎందుకు అని అడిగే స్టేజ్ నువ్వు ఏనాడో దాటేశావు నాయన. నువ్వు సెలవు ఇవ్వాలి, నేను చెయ్యాలి. పెద్ద దిక్కుగా నీతో ఉండి ఛా, నువ్వే దిక్కని ఉండటం ఎంతో మంచిది. అయ్యో ఛా బాబు, ఇంకో మాట, అన్నా అని పిలుస్తున్నావని చనువు తీసుకున్నాను, మన్నించు బాబు. అన్నా, ఏంటన్నా, నీకు లేని హక్క. నువ్వు లేకపోతే ఈ గోపాలం మేలు మర్చిపోడన్నా. అయినా కూడా గిరే, ఇంకోసారి ఆ మాట జరగకుండా చూసుకో. ఏదో ఒంటరిగా ఉన్నాం, పర్వాలేదు. ప్రజల ముందు బాగోదు. ఎవ్రీథింగ్ ఇస్ వేర్డ్ మనిత. సో ఫార్ ఏ ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వలేదు. ఏం అడిగినా కోపడుతున్నారు. గోపాలం, వీళ్ళేం ప్లాన్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ప్లీజ్ ప్లీజ్ బీ కేర్ఫుల్. ఐ డోంట్ నో వాట్ ఎల్స్ టు సే. సంథింగ్ ఇస్ రాంగ్. కార్మికుల మహాకూటమి పార్టీ తరఫున శృంగవరపు కోటలో నందగోపాల కృష్ణకి అభినందన సభ జరగనుంది. ఈ కార్యక్రమంలో గోపాలానికి ఏదైనా ముఖ్య పదవిని కేటాయిస్తారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రే, ఏంట్రా, ఎంతసేపు అలా బొమ్మలా కూర్చుంటావు? ఏదో దెయ్యం పట్టినట్టు. అడిగితే నోరు తెరిచి సమాధానం కూడా చెప్పడం. టైం అయిపోతోంది, ఆ ముష్టి సన్మాన సభకు వెళ్ళవా ఏంటి? నేను అనుకున్నాను మీరు చెప్పారత్తయ్య, ఈయనకే కదా అభినందన సభ. ఈయన లేటుగా వెళ్తే బాగుంటుందా?
అరే ఏంటి, లేవండి, వెళ్ళి బట్టలు మార్చుకోరండి. అత్తయ్య ఇప్పుడు ఎలా ఉన్నాను? గీతాకుమారి గోపాలకృష్ణ గారి భార్యని పేరుకి మాత్రం తల్లి, పేరుకు మాత్రం అని నువ్వు అంటుంటే మనసుకి బాధగా ఉంది. ఇంటికి ఆ పార్టీ ఏదో వచ్చి పిలిస్తే నువ్వెందుకు వెళ్ళాలి? ఇలా బాధ్యత లేకుండా మాట్లాడతారేంటి? వేదిక మీద గోపాలం గారి భార్యగా కూర్చొని నేనే కదా పోసివ్వాలి. ఆ ఉంపుడు గత్తి వచ్చి పోసిస్తుందా చెప్పండి అత్తయ్య. అయ్యో అయ్యో, ఈ విషయం అందరికి తెలిస్తే మన ఫ్యామిలీ మెంబర్స్. నీకేం తెలీదు అత్తయ్య. ఒకసారి నా మొహం బాగా చూసుకోమ్మా. అయ్యో చెప్పేది విను, ఒకసారి నా మొహం బాగా చూసుకో. ఇక మీద మళ్ళీ ఇలా చూడలేము. పోరా సన్నాసి. గీత బంగారం వజ్రం నువ్వు సరి నా మొహం బాగా చూసుకో గీత. నా కూతురు జోలికి వెళ్ళావు, మర్యాద తగ్గదు. అన్నా నువ్వు నా మొహం చూసుకున్నానా? చెప్పాల్సిన చెప్పాను, తర్వాత మీ ఇష్టం. రేపు మీరే బాధపడతారు. దయచేయండి గీతాకుమారి. అన్నా గోపాలంతో మాట్లాడాను, సరిగ్గా ఏడింటికి ఇక్కడ ఉంటాడట. ఏర్పాట్లన్నీ అదరగొట్టేశావన్నా. కొత్తగా సైకిల్ ఏంటి? ఓ ఇమేజ్. సరే సరే అడగండిలే. ఈ మూన్ లైట్లో నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? అదెలా గోపాలం సార్, ఒకేసారి ఇద్దరిని ప్రేమించడం వీలు పడుతుందా? రోడ్ చూసి పోనీ. నువ్వు ఎప్పటికీ నమ్ముతావు, ప్లీజ్ ట్రస్ట్ యువర్ హస్బెండ్. టు అడ్వైజ్ యూ షుడ్ లివ్ దట్ ఫస్ట్. అన్నా వాడు పెళ్ళంతో ఊళ్ళేకే వస్తున్నాడన్నా. సార్ ఏం జరుగుతుందో తెలియకపోతే మేమెలా ప్రిపేర్డ్గా ఉండగలం? లేదమ్మా, సాధారణంగా మేము ముగ్గురం కలిసి ఏ పని చెయ్యం. అలా చేయాలనుకున్నప్పుడు ఎవరిని నమ్మం. అన్ని విషయాలు మేమే చూసుకుంటాం. వెళ్ళి మీరు మీ పని చూసుకోండి. వెళ్ళలేమంటున్నారుగా, రండి మాకి నుంచి వెళ్దాం. టైం అవుతుంది. Thank you.
ఇదే ఈ దేశ ప్రస్తుత పరిస్థితి. ముఖ్యమంత్రి పాలన వల్లే నాకు ఈ దుస్థితి. ప్రజలు ఏమైపోతే నాకేంటి? వాళ్ళ సంక్షేమం కన్నా అధికారమే మిన్నాని పదవీ వ్యామోహంతో పీడిస్తున్న దుష్టశక్తి. నిలదీసిన ఓ సాధారణ కార్యకర్తకి, ఒక యువకుడికి పట్టింది ఈ గతి. ప్రజల మధ్య నాకున్న పలుకుబడిని చూసి ప్రజల్లోంచి ఒక నాయకుడు పుట్టుకొస్తాడన్న భయంతో అడుగడుగునా నా మీద హత్యా ప్రయత్నం జరిగింది. నా వైపుకు దూసుకొచ్చిన కత్తులు నా భార్యపై. ఇలా మాట్లాడే వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారయ్యా. సిగ్గు లేకుండా మీరు వాళ్ళకి ఓట్లేస్తున్నారు. అయ్యా అయ్యల్లారా, అమ్మల్లారా, ఇక్కడికి తరలి వచ్చిన యువకుల్లారా, నమస్కారం. ఉండవయ్యా, చివరి ఆయుధం ఉందిగా. అసలు నాకు ఒకే ఒక అనుమానం అండి. అడగమంటారా? కోపడరు కదా? ఎందుకని ఏం జరిగినా ఎవడో ఒకటి తెలియజేయాల్సి వస్తోంది. ఎందుకని ఈయన ఇకిలిస్తూ మీరు తలాడిస్తున్నారు, మనతో ఆడుకుంటున్నారు కదా? మరి ఎందుకని సిగ్గు సరళ లేకుండా అన్నింటినీ సహిస్తున్నారు? కారణం మీరు చెప్పక్కర్లేదు, నాకే తెలుసు. భయం మనల్ని బాగా బెదిరించారు. కాలాల తరపడి వంశపారంపర్యంగా బానిసలుగా ఉండిపోయాం. ఇప్పుడు ఉన్నటువంటి మారమంటే ఎలా మారుతాం? మనం ఏమన్నా తుపాకులు తీసుకెళ్ళి యుద్ధం చేసే స్వాతంత్రం తెచ్చుకున్నాం? గాంధీ తాతకి తెలుసు కదా, ఆలోచించుంటాడు మానవుడు. రండ్రా, ఆయుధాలు తీసుకెళ్ళి స్వతంత్రం తెచ్చుకుందామంటే ఎప్పుడు వెళ్ళుండేవాడు కాడు. నడవచ్చు, కూర్చోవచ్చు, దెబ్బలు తినచ్చు, తన్నులు తినచ్చు, పస్తులు ఉండొచ్చు. ఈ పిరికి వాళ్ళకి ఇలాగే స్వాతంత్రం తెచ్చిపెట్టగలమని ఆయనకు ఆ రోజు అర్థమైపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం మారలేదే. మహా అయితే మనం పెద్ద ఏం చేస్తుంటాం? సునామీయే వచ్చినా అబ్బా మన కుటుంబానికి ఏం కాలేదుగా. ఇక టీవీలో మిగతా వాళ్ళు చేస్తే అంటూ చూస్తాం, అయ్యో అక్కడ అంతమంది చనిపోయారా, ఇది అక్కడ అంత అవినీత, ఏంటి చిన్నపిల్లని రేప్ చేసి చంపేశారా. తర్వాతి రోజు నోట్లో ఇడ్లీని కుక్కుని బ్యాగ్ తగిలించుకుని ఎవరికి వాళ్ళ ఉద్యోగానికి పోతాం. వీటన్నిటినీ దాటి దేశం బాగుండాలని ఎవడైనా పోరాడితే వేసుకోరా ఫేస్బుక్లో ఒక పోస్టు, రెండు లైకులు. ఏంటి జైల్లో పడేశారా, పట్టుకుని లోపలేశారా, పెట్రా 10 కమెంట్లు వాట్సాప్ గ్రూప్లో. ఇంతకన్నా ఇంకేమన్నా చేశామా? ఇవన్నీ చెప్పడానికి నువ్వెవరు? అసలు నీకేం హక్కుంది అడుగుతున్నారా? నాకు సర్వ హక్కులు ఉన్నాయి. దున్ని పొలంలో రక్తం చిందించి ధాన్యం పండించే ఒక్కో రైతుకి, ఈ దేశం బాగుండాలని కష్టపడే ఒక్కో కార్మికుడికి, అంతెందుకు?
ఈ దేశ పౌరుడన్న ఒక్క హక్కు సరిపోతుంది దేన్నైనా నిలదీసి అడగడానికి. మనోళ్ళని ట్రాఫిక్ సిగ్నల్ని గౌరవించండి రా అంటే ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటారు. అడిగితే లెవలంట. వాళ్ళని అలాగే పట్టుకుని వీపు మీద నాలుగు పీకులు పీకారనుకోండి, గగ్గోలెడుతూ అయ్యగారు పడి సిగ్నల్ దగ్గర కరెక్ట్గా అవుతుంది. ఈ తరాన్ని మనం ఈ విధంగా నడిపిద్దాం, వచ్చే తరానికి ఇది రక్తంలో ఉని తానుగా పొలకెత్తుతుంది. ఆ తర్వాత కొద్దిసేపటి క్రితమే నా అమ్మ నాన్నల్ని సజీవతహనం చేశారు. నాకు జన్మనిచ్చిన వాళ్ళు ఇప్పుడు జీవ సమాధులు అయ్యారు. ఆదినారాయణ పారమూర్త బాను పంచి కట్టుకో. ఎరా ఇప్పుడు అదే ముఖ్యం. నాయకులకి ఎప్పుడూ పరువు ముఖ్యం బాను. అవును కదా. ఇక చివరిగా ఈ వేదిక ఏ పార్టీది కాదు, మన సొంత పార్టీ, మన పార్టీ. కార్మికుల మహాకూటమి పార్టీ తరపున శృంగవరపు కోటలో జరిగిన అభినందన సభలో పార్టీ సభ్యులే, పార్టీ నాయకులు భానుమూర్తిని, నిర్వాహకులు సహాయం రామమూర్తి మొదలైన వారిని సజీవ దహనం చేసిన సంఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. ఇదిలా ఉండగా నందగోపాలకృష్ణ తల్లిదండ్రులు అగ్ని ప్రమాదంలో దారుణంగా మరణించారు. She's all right.
నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు వనిత? సి, యువర్ రిలేషన్షిప్ అండ్ ఫ్యూచర్ విత్ గోపాలం ఇస్ లైక్ సమ్ రిలేషన్షిప్స్ ఆర్ అవంతే. ఉన్నంత వరకు సంతోషం అనుకోవాల్సిందే. నేనొకటి అనుకున్నాను గోపాలం, బట్ ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నారనేదే ముఖ్యం. రాష్ట్రంలోని రెండు పెద్ద పార్టీలైన కేఎంకే మరియు సీజేకే పార్టీలు తమ కూటమి వివరాలు ప్రకటించాయి. ఇదిలా ఉండగా నందగోపాలకృష్ణ ప్రజాపాలన పార్టీ విలేకరుల సమావేశం రేపు జరగనుంది. ఆ సమావేశంలో వారి పార్టీ నిర్ణయాలు ప్రకటించబడతాయని ఎదురు చూస్తున్నాం. అంతేగాక నందగోపాల శ్రీ భానుమూర్తి గారి దారుణమైన మరణానంతరం ఆ పార్టీలోని సభ్యులతో పాటు ఆలోచన బృందం అతి త్వరలో మీరే కేఎంకే పార్టీ బాధ్యతలు చేపట్టాలని కోరారే, దానికి మీరేమంటారు? ఒకవేళ అదే కాలం యొక్క నిర్ణయం అయితే నేను చేయగలిగింది ఏమీ లేదు. ఏది ఏమైనప్పటికీ ఆ పార్టీ నా ఎదుగుదలకి కారణమైంది. అధికార పార్టీ వంటి ఎన్నో దుష్టశక్తుల నుంచి ఈ పార్టీని, అన్నిటినీ మించి మన దేశాన్ని కాపాడేందుకు ఇదే సరైన దారి. Can we take it as a yes? కార్యకర్తలది ఏ దారో, ఈ గోపాలంది అదే దారి. నందగోపాల్ కృష్ణ గారి ప్రజాపాలన పార్టీకి ఎంతమంది వారి ఆదరణను వ్యక్తపరిచినప్పటికీ కొంతమంది కఠినంగా విమర్శిస్తున్నారు. దాని గురించి ఈ రోజు చర్చించుకుందాం. మనోజ్ అని నా ఫ్రెండ్ అండి. ఐటీలో పెద్ద పోస్టింగ్లు, మంచి జీతానికి పనిచేసేవాడు. ఈయన పార్టీ మొదలుపెట్టిన వెంటనే అందరిలాగే సమాజంలో ఈయన వల్ల మార్పు వస్తుంది, ప్రజల జీవితాలు అభివృద్ధి చెందుతాయని ఈయన నమ్మి ఉద్యోగం వదిలేసి ఈయన పార్టీలో చేరాడు. ఈయనేంట్రా అంటే మార్పు లేదు, అభివృద్ధి లేదు, గడిది గుడ్డు లేదు, పొండ్రా అని ఆ పార్టీలో కలిసిపోయారు. ఇప్పుడు మనోజ్ లాగా అన్నిటినీ వదిలేసి ఈయన వెనకొచ్చిన వేలాది యువకులందరికీ గోపాలం ఏం సమాధానం చెప్తారు? సమాధానం ఏంటంటే యథార్థమే. యథార్థం ఏంటని మీరు అడిగితే మన రాష్ట్రంలో ఈ రెండు పార్టీలే అధికారానికి వస్తాయి, ఇదే యథార్థం. ఇక ఏ పార్టీ అధికారంలోకి రాలేదు. సో గోపాలన్ తీసుకున్న నిర్ణయం ఆయన ఒక యథార్థవాది అని నిరూపిస్తుంది. అదే కరెక్ట్. కరెక్ట్గా చెప్పారు సార్. ఇది ఒక రాజకీయ చాణక్యత. కేఎంకే పార్టీ అనేది 100 సంవత్సరాల పురాతన పార్టీ. ఆ పార్టీ ఇంతవరకు 7 సార్లు అధికారంలోకి వచ్చింది. అటువంటి పార్టీకి గోపాలం వంటి వ్యక్తి బాధ్యతలు చేపట్టడం అనేది ఆ పార్టీకి, గోపాలానికి అద్భుతమైన విజయావకాశాన్ని తెచ్చిపెట్టింది. నేను ఇదివరకే చెప్పినట్టుగా నా పేరు నందగోపాలకృష్ణ. ప్రజలు ఎన్జీకే అని పిలుస్తారు. నమస్కారం సీఎం గారు. ముందుగా మా ఛానల్ తరఫున హృదయపూర్వక అభినందనలు. ఫస్ట్ క్వశ్చన్ సీఎం గారు, నిజం చెప్పాలి అంటే ఇన్నాళ్ళు కఠినంగా మిమ్మల్ని విమర్శించింది మా ఛానలే. అలాంటిది ఎందుకు మాకే ఫస్ట్ ఇంటర్వ్యూ? ఒక ఉదాహరణగా ఉండాలని నేను పొగిడేవాళ్ళని చూసి సంతోషపడేవాడిని కాను, తిట్టేవాళ్ళని చూసి దిద్దుకునేవాణ్ణి. మిత్రపక్షాల సహకారంతో గవర్నమెంట్ ఫామ్ చేశారు, ఇది నిలబడుతుందనుకుంటున్నారా? నమ్మకమే కదండి జీవితం. ప్రజలకి మంచి చేయాలనే లక్ష్య సాధనకి మిగతా వాళ్ళు తోడుగా ఉంటారు. కాదంటే మరోసారి ఎన్నికల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. వ్యక్తిగతంగా చూస్తే ప్రజల మధ్య మీకున్న పేరు కేఎంకే పార్టీ తాలూకు మద్దతు, అయినా కూడా అబ్సల్యూట్ మెజారిటీ లేకుండా 75 సీట్స్, దీని గురించి ఏమనుకుంటున్నారు? నేర్చుకుంటారండి. అంటే నేర్చుకుంటానండి.